జీవన్ మరణాలు విడదీయ రానివి మరణాన్ని జీవితం యొక్క అంత్యదశగా జీవితం నుండి వేరైన విషయంగా భావిస్తాం ఒకరు తన జీవితాన్ని జీవించిన తరువాత సంభవించే ఒక సంభవమని మరణాన్ని జీవితం నుండి వేరు చేస్తుంటాం అందుకే జీవితం వేరు మరణం వేరు అనే విధంగా గోచరిస్తూ ఉంటాయి మనకి నిజానికి అవి రెండు వేరువేరు కావు అవి ఒకదానితో ఒకటి ముడిపడే ఉన్నాయి కలిసే ఉన్నాయి జ్ఞాపకాలతో ఆలోచనలతో ప్రతిస్పందనలు రియాక్షన్స్తో జీవితం కొనసాగుతున్నది ఈ జ్ఞాపకాలు ఆలోచనలు రియాక్షన్స్తో నేను తన ఉనికిని కలిగి ఉంటుంది ఎప్పుడైతే గత అనుభవాల నుండి ఏర్పడిన జ్ఞాపకాలు వాటి నుండి పుట్టిన ఆలోచనలు ప్రస్తుతంలో ప్రవేశించటం ఆగుతుందో అప్పుడు భవిష్యత్ చింతనలు ఆగుతాయి అంటే గతం భవిష్యత్తు అనే మానసిక కాలం ఆగి కేవలం నిర్మలమైన ప్రస్తుతమే ఉంటుంది అంటే ఆలోచనలు ఆగిన క్షణములో ఉన్న నిశ్శబ్దమే ఉంటుంది ఈ నిశ్శబ్దమే ప్రస్తుతం తిరిగి ఆలోచనలు ప్రారంభమై గతం భవిష్యత్తు అనే మానసిక కాలంలో ఆలోచన ప్రస్తుతంలో కొనసాగుతుంది అప్పుడున్న ప్రస్తుతం నిశ్శబ్దం కాదు ఆలోచనలతో ఆవరింపబడిన శబ్దము అంటే ఈ శబ్ద నిశ్శబ్దాలు ఒకదాని తరువాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి ఈ నిశ్శబ్దాన్ని వేరుగా శబ్దాన్ని వేరుగా విడదీయలేము శబ్దము నిశ్శబ్దములోనికి నిశ్శబ్దము శబ్దములోనికి ప్రవహిస్తూనే ఉంటాయి మెలకువగా ఉన్నప్పుడు గత భవిష్యత్ ఆలోచనలతో మనస్సు ప్రవర్తిస్తూనే ఉంటుంది కానీ కళలు లేని నిద్రలో గాఢ సుషుప్తిలో అది ప్రవేశించినప్పుడు తన ఉనికిని అంటే నేనున్నాననే స్పృహను కోల్పోతుంది ఆ స్థితిలో అది పూర్తిగా అణిగి ఒక నిశ్శబ్దములోనికి జారిపోతుంది తిరిగి మెలకువ వచ్చిన వెంటనే గత భవిష్యత్తులతో కూడిన ఆలోచనలు ప్రారంభమవుతాయి అంటే నిశ్శబ్దము వెంట శబ్దము మరియు శబ్దము వెంట నిశ్శబ్దము ఒకదాన్ని ఒకటి అంటి అనుసరిస్తూనే ఉన్నాయి ఇది మనం గమనిస్తే తెలిసే ఒక వాస్తవం ఒక ఫ్యాక్ట్ కానీ మనకు అనుభవంలో లేని మనకు తెలియని సత్యం ఉంది అది మనస్సుకు తెలియదు తెలిసిన విషయాలకు మరణం మెలకువగా ఉన్నప్పుడే జరగగలదని మనకు తెలియదు ఇటువంటి మరణం దీనితో కూడిన జీవితం అటువంటి జీవితం ఒకటి ఉందని కూడా మనకు తెలియదు అందుకే జీవితాన్ని స్థూల జీవితంగా మరణాన్ని స్థూల శరీర అంతంగా వేరు చేస్తూ చూస్తాము మనస్సు తనకు తెలిసిన అలవాట్లకు నమ్మకాలకు అభిప్రాయాలకు భయాలకు దుఃఖాలకు అసూయకు ద్వేషానికి విసుగుకు సంఘర్షణకు ఇలా తనకు తెలిసిన విషయాలన్నిటికీ మనసులో ఉండే భావాలకు ఉద్వేగాలకు అన్నిటికీ మరణించగలగడం అనేది అత్యంత అసాధారణ విషయం అయితే ఇటువంటి విషయం ఎంపికలేని ఉదాసీనమైన అప్రమత్తతతో కూడిన ఎరుక వల్ల సంభవిస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఏది ఉందో ప్రస్తుతంలో వాటీస్ పై అటెన్షన్ కలిగి ఉంటే అప్పటికప్పుడే ఉన్న దుఃఖము నేను భయము నేను అనే చైతన్యంలో ఉన్న విషయాలన్నిటికీ మరణం సంభవిస్తుంది ఈ మరణం ఒక అమాయకతతో కూడిన నిర్విషయమైన నిశ్శబ్దతతో కూడిన జీవితంలోనికి ప్రవేశిస్తుంది అప్పుడు జీవితాన్ని మరణం నుండి వేరు చేయ వీలు కాదు అక్కడ వేరుగా చూసి నేను మరణించింది అందువల్ల మరణమే జీవితం జీవితమే మరణంగా మారిన కాలాతీత ఏకత్వ ప్రేమైక కరుణాత్మక పవిత్ర సహజ స్థితి అది